రాష్ట్రంలో లోక్సభ ఎన్నికల తర్వాత తెలంగాణలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి మార్పు ఖాయమని ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలోనే టీబీజేపీ నూతన రాష్ట్ర అధ్యక్షుడిగా ఈటెల రాజేందర్ను నియమిస్తారని కొంతకాలంగా జోరుగా ప్రచారం సాగుతుంది. దానికి బలం చేకూరేలా ఇటీవల ఈటెల అమిత్ షాతో భేటీ అయ్యారు. అయితే ఇలాంటి తరుణంలో మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ కీలక వ్యాఖ్యలు చేశారు. పాత వారికే రాష్ట్ర బీజేపీ చీఫ్ పదవి ఇవ్వాలని కొందరు పట్టుబడుతున్నారు. కానీ ఏ పార్టీ అయినా సంపూర్ణ విజయం సాధించాలంటే కొత్త నాయకత్వం, కొత్త కార్యకర్తలు రావాలని చెప్పారు ఈటెల. అలా వస్తేనే విజయం సాధ్యమవుతుందని పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలు చేయడం వెనుక అసలు కారణం పాతవారికే రాష్ట్ర అధ్యక్ష పదవి బాధ్యతలు ఇస్తారన్న చర్చ ఓ వర్గంలో జరుగుతుండడమే అని కొందరు భావిస్తున్నారు. ఈ క్రమంలోనే దీన్ని ముందుగా పసిగట్టిన ఈటెల సీనియర్స్కి జలక్కిచ్చేలా ఈ వ్యాఖ్యలు చేశారని బీజేపీ వర్గాల్లో వినికిడి. ఈ తరుణంలోనే తెలంగాణలో రోజురోజుకి భారీ చేరికలతో బలంగా పుంజుకుంటున్న అధికార కాంగ్రెస్ని దెబ్బకొట్టాలంటే తెలంగాణ బీజేపీ పార్టీలో కొత్త నీరు, కొత్త శక్తి యాడ్ అయితేనే వచ్చే ఎన్నికల్లోపు పార్టీ అధికారం సాధ్యం అన్నారు ఈటెల. పార్టీలో పాత కొత్త నాయకుల్లో ఎవరు ఎక్కువ కాదు, ఎవరు తక్కువ కాదని ఈ సందర్భంగా చెప్పారు. కొత్త పాత నాయకులను సమన్వయం చేసుకుని పార్టీ ముందుకు వెళుతుందని తెలిపారు. పార్టీ అంటే ఎమ్మెల్యేలను, ఎంపీలను గెలిపించుకోవడం కాదన్నారు. త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికలను తక్కువ చూడకూడదని తెలిపారు. అన్ని ఎన్నికల్లో బీజేపీ గట్టిగా కొట్లాడుతుందని ధీమాను వ్యక్తం చేశారు. కార్యకర్తలు లేకుండా పార్టీ లేదని, ఏ పార్టీలో అయినా కార్యకర్తలు ఇంటికి పునాది రాళ్లలాంటి వాళ్లని కొనియాడారు. కానీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి పదవి కోసం బీజేపీలో కొత్తగా చేరిన ఈటెలకు సీనియర్ మహిళా నాయకురాలు డీకే అరుణ పోటీకి వస్తుందనే ఈటెల కొత్త వారికి అవకాశం అవ్వాలని అన్నట్లు వార్తలు పుట్టుకు వస్తున్నాయి. ఓ రకంగా బీసీ నేత అయిన ఈటెలకు బీజేపీ పగ్గాలు ఇస్తేనే పార్టీ బలం పుంజుకుంటుందని మరికొందరు వాదిస్తున్నారు. కొత్త అధ్యక్షుడి మార్పు వేళ ఈటెల వ్యాఖ్యలు బీజేపీలో రాజకీయ దుమారాన్ని రేపాయట, చిచ్చు రగిల్చాయట. మరి బీజేపీలో డీకే అరుణ, రఘునందన్ రావు, అరవిందులో కాదని ఈటెలకు బీజేపీ అధిష్టానం బీజేపీ పగ్గాలు కట్టబెడుతుందా అంటే వేచి చూడాల్సిందే. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.